Hi friends, welcome to Chunky India. ఈ రోజు హోమ్మేడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా ఫ్రెష్గా ఉన్న ఆరెంజెస్ తీసుకోండి. ఇప్పుడు వీటిని వల్చేసి తొక్కలన్నింటినీ కూడా వేరు చేసుకోండి. ఈ తొక్కల్ని 2 to 3 డేస్ అంటే 2 నుంచి 3 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోండి. చూడండి, 3 డేస్ మనం ఎండలో పెట్టాం కదండి, ఇలా అయిపోతుంది. బాగా డ్రై అయిపోయినాయి, బాగా ఎండిపోయినాయి కదా. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో. బాగా గట్టిగా అయిపోతాయి. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు జల్లెడ తీసుకొని మొత్తం అంతా జల్లించుకుందామండి. అప్పుడు బాగా ఫైన్గా ఉన్న పౌడర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది, బరకగా ఉన్నది పైనే ఉండిపోతుంది. మనం ఇలా ఒక జార్లో ఉంచేసి స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. కొన్ని 2 స్పూన్స్ మనం ప్రిపేర్ చేసిన పౌడర్ వేసుకోవాలండి. 1 స్పూన్ హనీ వేసుకోవాలి. 1 స్పూన్ పెరుగు వేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేయకుండా జస్ట్ పౌడర్తో మనం బాత్ పౌడర్లా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఫేస్కి ప్యాక్ వేసుకోవచ్చండి. ఇంకాస్త మిల్క్ యాడ్ చేద్దాము. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉంటే మనకి ఫేస్ ప్యాక్ బాగా వస్తుంది, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చండి. నేను జస్ట్ హ్యాండ్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను. దీన్ని ఇలా తీసుకొని మన హ్యాండ్కి ఇలా ఫేస్కి వేసుకున్నా కానీ ఒక 2 to 3 మినిట్స్ ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆరాక అప్పుడు కూల్ వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ చాలా గ్లో వస్తుందండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది. నార్మల్ వాటర్తో వాష్ చేశాక చూడండి ఎంత బాగుందో హ్యాండ్, ఇలా స్మూత్గా సాఫ్ట్గా గ్లో అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.